చేయాలి ఏ ఇష్యూనైనా కామ్ అప్ చేయాలి అలాంటప్పుడు ఎటువంటి ఇష్యూస్ ని బయటికి తీసుకురావాలి ఇలాంటి ఇష్యూస్ మీద చాలా పగడ్బందీగా ప్లాన్ చేయగలిగే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక దొంగల ముఠ ఈరోజు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో పనిచేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు మేము చెప్పొచ్చు మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఢిల్లీ మద్యం స్కామ్ కు సంబంధించి చాలా మంది వైఎస్ఆర్సిపి నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంక్లూడింగ్ భారతీ రెడ్డి ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి అలాంటి శరత్చంద్రారెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్ ఆఫ్ సడన్ విజయసాయి రెడ్డి గారు కూడా ఢిల్లీకి పరిగెడ్డి ఇవన్నీ కూడా మన అందరికీ కూడా తెర వెనుక జరుగుతున్న తతంగాలు ఇవన్నీ కూడా సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మద్యం స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి సతీమణి అదేవిధంగా ముఖ్యమంత్రి తాలూకా ముఖ్య సలహాదారులు ముఖ్యమంత్రి తాలూకా బంధువర్గం ముఖ్యమంత్రి తాలూకా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న సంగతిని కప్పిపుచ్చేదానికి ప్రయత్నంలో భాగంగా అతను ఏమీ చెయ్యని చెయ్యని వ్యవస్థలకు కూడా బయటకు తీసుకొచ్చి పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనందరం కూడా అబ్జర్వ్ చేసుకుంటే మొన్న లాస్ట్ డే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైన చాలా దాన్ని ఏమంటారంటే స్వీట్ గా ఉన్న ఉపన్యాసం ఇచ్చారు ఎలా ఇచ్చారంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ నాన్నగారు ఒకలే డాక్టర్ అయినట్టు వాళ్ళ నాన్నగారు ఒకలే పేరు పొందిన డాక్టర్ అయినట్టు వాళ్ళ నాన్నగారు ఒక్కలే సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చినట్టు సో ఇక్కడ ఏ వైద్యానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా వాళ్ళ నాయన పేరు పెడతానన్నట్టు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చున్నారు అక్కడ నాకు అర్థం కానీ ఏంటంటే చాలా మంది మనాలు అందరూ కూడా చాలా బయటకు వచ్చి అదేంటి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారు పేరు మార్చేయడం ఏంటి జగన్ మన రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం ఏంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం మీద అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది అయితే వీడు చెప్తున్న కాజెస్ బట్టి మనం ఆలోచించుకుంటే అతను ఏం చెప్తున్నాడు 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాను 17 మెడికల్ కాలేజీలకి సంబంధించి అంటే దానికి అర్హత నాకే ఉంది ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసారు పోలవరం సంబంధించి ఎంత చాలా ఎలాబొరేటెడ్ గా విత్ యాక్షన్ చెప్పాడు అదేవిధంగా ఈయన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలా మాట్లాడతాడంటే నేను రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు పెడతాను ఆ 17 మెడికల్ కాలేజీలేమో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది ఇక్కడ మార్చరీ థియేటర్ ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది ఆయన కథలు గొడ్డలు ఉంటాయి అంటే ఈ రకంగా ఎలాబొరేట్ చేస్తూ ఎలాగ నాటకీయంగా చెప్పగలరో అతను మించిన నటుడు ఇంకా ఒకరు ఉండరు ఎలాగోలాగా సిచ్యువేషన్ డైవర్ట్ చేయాలి ఆ డైవర్షన్ ఎలా జరుగుతుంది పెద్ద ఇష్యూ ఏదో రావాలి పెద్ద ఇష్యూ ఏమవుతుంది ఎన్టీ రామారావు గారిని టచ్ చేస్తాయి కానీ పెద్ద ఇష్యూ రాదు సో ఆల్ ఆఫ్ సడన్ తండ్రి మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసింది అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇంకో విషయం చెప్పాలి నాకు అక్కడ నవ్వు వచ్చింది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ విడుదల రజనీ గారు ఎవరో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత చనిపోయినప్పుడట చాలా మందికి గుండెలు ఆగిపోయినాయట చాలా మంది గుండాగి చచ్చిపోయారట ఆ గుండాగి నేను అనేది ఏంటంటే మరి ఇంట్లో సభ్యులందరికి ఎందుకు గుండె ఆగలే అంటే అతని మీద ప్రేమ లేదా ఊరందరికి గుండాగి చచ్చిపోయిందని చెప్పి ఓదార్పు యాత్ర చేస్తున్నాం ఈదరు గాడు మాత్రం అనకూడదు కానీ అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఏరుకోవడానికి కూడా టైం లేక కూర్చుని సంతకాలు సేకరిస్తున్నారు తండ్రి మీద నిజంగా అంత ప్రేమ ఉన్నవాడే అయితే తల్లిని చెల్లిని ఈరోజు పక్కన పెట్టుకోకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు పంపిస్తాడు నిజంగా తండ్రి మీద అంత ప్రేమ ఒలకపోసేసి అలనాటి ఏంటో ఏదో నేత అంటాడు దివంగత నేత కొడుకుని అని చెప్పి చాలా ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి తల్లిని ఎందుకు పక్కన పెట్టుకోలేదు చెల్లిని ఎందుకు పక్కన పెట్టుకోలేదు ఎన్టీఆర్ యూనివర్సిటీ అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నది హెల్త్ యూనివర్సిటీ అన్నది ఎన్టీ రామారావు గారు 1986 లో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు సో ఆయనకంటూ ఒక పేరు ఉంది ఆ మెడికల్ యూనివర్సిటీ స్థాపించడంలో ఆయన కీలక పాత్ర తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి ఆయన పేరు పెట్టారు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఇన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద ముందుకు సాగుతోంది ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆల్ ఆఫ్ సడన్ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకొచ్చి పెట్టడంలో చాలా పెద్ద కొట్టు ఉంది ఇందులో చాలా పెద్ద కొట్టు ఉంది ఇప్పుడు నీ విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిపి ఎన్టీ రామారావు గారికి ఒక జిల్లాను మేము ఇచ్చేసాము ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాకు పెట్టాం అరే నాకు ఇక్కడ విషయం ఏంటంటే కొత్త అంటే పుట్టిన బిడ్డకి పేరు పెడతాడు అంతే తప్పించి ఆల్రెడీ పేరు పెట్టేసిన వాళ్ళకి వచ్చి పేరు మార్చడం ఎన్టీఆర్ జిల్లా నువ్వు కొత్త జిల్లాలో ఒక జిల్లా బయటకు వచ్చింది కృష్ణా జిల్లాలో ఒక పాట బయటకు తీసుకొచ్చావు దానికంటే పేరు పెట్టాలి కాబట్టి
ఒక బిస్కెట్ ఇస్తున్నట్టుగా ఎన్టీఆర్ జిల్లాకు పేరు పెట్టావు. దానికి ఏదో ఏదో ఎన్టీ రామారావు గారిని అందరికి ఇచ్చినట్టు నువ్వు మాట్లాడతావేంది? నిజంగా మీ నాయన మీద నీకు చాలా ప్రేమ ఉంది, మీ నాయన పేరు నిలబెట్టేయాలని అనుకుంటున్నావు. ఎస్, 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నావు కదా, 17 మెడికల్ కాలేజీలకి మీ మామ పేరు పెట్టుకో. లేదు కొత్తగా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చెయ్యు. వేరే పరిశ్రమ తీసుకొచ్చి మీ నాయన పేరు పెట్టుకో, వేరే కంపెనీ తీసుకొచ్చి మీ నాయన పేరు పెట్టుకో. పో, నీకు అంతగా ప్రేమ ఉంటే నీ తాడేపల్లి కొప్ప కిందకు మీ నాయన పేరు పెట్టుకోలేదు, హైదరాబాద్ లోటస్ పాండ్ కిందకు మీ నాయన పేరు పెట్టుకోలేదు. అంటే నీ నాయన పేరు అక్కర్ల, ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా మీ నాయన పేరు పెట్టేసి చేసేస్తావు. ఇప్పటికే మీ బాబు గారు సొత్తు అన్నట్టు 20 పథకాలేమో ఇతగాడి పేరు మీద, 50 పథకాలేమో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పథకాలు నడుస్తున్నాయి. అంటే పథకాల పేర్లు మారుతాయి కానీ వ్యవస్థల పేర్లు మారవయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థల పేర్లు మార్చడానికి మనకు అధికారం లేదు. వ్యవస్థల పేర్లు అనేవి ఎప్పటి నుంచో వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అంటే నిజంగా అది ఒక రెవల్యూషన్, ఆ చరిత్ర. ఎన్టీ రామారావు గారికి ముందు, ఎన్టీ రామారావు గారికి తర్వాత అంటారు రాజకీయాలకు వచ్చేసరికి. ఆయన సినీ ప్రపంచాన్నే కాకుండా రాజకీయంగా పెను మార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తికి మీ నాన్నకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది నేను కాదు, మీ చెల్లి కూడా చెప్పింది, మీ అమ్మగారు కూడా చెప్తారు, నువ్వు కూడా చెప్పగలరు ఫోర్ వాల్స్లో. అక్కడ ఎన్టీ రామారావు గారు, ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు? వాళ్ళిద్దరినీ పోలుస్తూ మీరు పేర్లు మార్చేయడం ఏంటి? అసలు రాజశేఖర రెడ్డి గారు పేరు మార్చడం అని కాదు, మీ తలక కుట్రేంది అంటే కేవలం డైవర్ట్ చేయడానికి. ఎన్టీ రామారావు గారు ఉన్న మహోన్నత వ్యక్తి. ఎన్టీ రామారావు గురించి మాట్లాడండి రా, ఎన్టీ రామారావు గారి గురించి మనం మాట్లాడుకుందామంటే దాని గురించి మాట్లాడరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎన్టీ రామారావు గారి కుటుంబం గురించి, బాలకృష్ణ గారి గురించి, అదేవిధంగా వాళ్ళ కుటుంబాల సభ్యుల గురించి మాట్లాడతారు. నిజంగా ఒకటే అడుగుతున్నా, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమతోనో, ఎన్టీ రామారావు గారి మీద గౌరవంతోనే ఎన్టీఆర్ జిల్లా ప్రకటించాను అన్నావు కదా, మరి ఎన్టీ రామారావు గారు కూతుర్ని అసెంబ్లీలో అవమానిస్తా ఉంటే ఎందుకు నోరెళ్ళ పట్టుకుని చేదు క్లాప్స్ కొట్టి నవ్వుతా ఉన్నావు కూర్చొని? ఇదేనా ఎన్టీ రామారావు గారి మీద మీ ప్రేమ? ఎన్టీ రామారావు గారు ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మనందరికీ సంబంధించిన వ్యక్తి అని ఒకనొక సందర్భంలో నువ్వే మాట్లాడిన వ్యక్తివి. ఈ రోజు ఆ యూనివర్సిటీకి పేరు మార్చడగల కారణం ఏంటి? ఈరోజు డైరెక్ట్ గా మీ చెల్లికున్న బుద్ధి జ్ఞానం కూడా నీకు లేదే. షర్మిలా గారు కూడా హైదరాబాద్ లో పాదయాత్ర చేస్తూ ఇటువంటి వ్యవహారాలు చేయకూడదు, ఎట్టి పరిస్థితి మార్పు చెందకూడదు, చేయకూడదని చెప్పారే. మొన్న మీ నాయనకి, మీ నా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కడప జిల్లాకి ఆయన పేరు పెట్టారు. ఈ రోజులకి ఎవరైనా మార్చారు? దాని జోలికి ఎవరైనా వెళ్ళారా? అంటే ఒకటి ఏంటంటే వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి, వ్యవస్థలు అంటే పట్టింపు లేని వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే పట్టింపు లేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని మనం చాలా క్లియర్గా చూపించుకోవచ్చు. తన తరచుగా సైకోయిజాన్ని కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనే మేము కూడా చాలా క్లియర్గా అన్ని కనుక్కున్నాం. యాజ్ పర్ యూజీసీ రూల్స్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఇది మార్పు చేయడానికి ఢిల్లీ దగ్గర నుంచి కూడా పర్మిషన్ రావాలి. షర్మిలా గారు కూడా హైదరాబాద్ లో పాదయాత్ర చేస్తూ ఇటువంటి వ్యవహారాలు చేయకూడదు, ఎట్టి పరిస్థితి మార్పు చెందకూడదు, చేయకూడదని చెప్పారు. మొన్న మీ నాయనకి, మీ నా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కడప జిల్లాకి ఆయన పేరు పెట్టారు. ఈ రోజులకి ఎవరైనా మార్చారు? దాని జోలికి ఎవరైనా వెళ్ళారా? అంటే ఒకటి ఏంటంటే వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి, వ్యవస్థలు అంటే పట్టింపు లేని వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే పట్టింపు లేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని మనం చాలా క్లియర్గా చూపించుకోవచ్చు. తన తరచుగా సైకోయిజాన్ని కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనే మేము కూడా చాలా క్లియర్గా అన్ని కనుక్కున్నాం. యాజ్ పర్ యూజీసీ రూల్స్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఇది మార్పు చేయడానికి ఢిల్లీ దగ్గర నుంచి కూడా పర్మిషన్ రావాలి. ఆ ఢిల్లీ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చే పరిస్థితుల్లోనే మేము కంపల్సరీగా పోరాటం చేసి, ఏదైతే ఒక మహోన్నత వ్యక్తి, ఒక మహావ్యక్తి తాలూకా పేరు పెట్టారో ఆ పేరు నిలబడేటట్టుగా చేస్తాం. నీకు అంతగా మీ నాయని పేరు పెట్టుకోవాలనుకో, నీకు బాగా యాక్ట్ అయ్యేది జైలు. 16 నెలలు జైల్లో ఉన్నావు కదా, ఎందుకంటే మీ నాన్న డాక్టర్ కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు పెట్టేశాను అన్నావు. మరి నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు కదా, ఇక్కడ సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి, వైఎస్ఆర్ సెంట్రల్ జైల్, లేకపోతే జగనన్న సెంట్రల్ జైల్, లేకపోతే నీ ఇష్టం ఏ కారాగారాలకి ఏ మీ నాయన పేరు పెట్టుకుంటావో, నీ పేరు పెట్టుకుంటావో, ఎవరి పేరు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు దిక్కుమాలిన పనులు, దిక్కుమాలిన నేషాలు? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే కేవలం డైవర్ట్ చేయడానికి తప్పించి వేరే ఇష్యూ అయితే ఏదీ లేదు ఇందులో.
నాకు చాలా క్లియర్ గా చెప్తున్నాము, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ అయితే ఎన్టీ రామారావు గారిని టచ్ చేశారో అతనికైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు దీని మీద చాలా క్లియర్ గా అందరూ ఖండిస్తున్నారు, ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దీని మీద పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాను.